లభించడం అనేది ఎవరి వల్ల లభిస్తుంది మనకి? అంటే శేర్పారాలే, చేర్చేటటువంటి వ్యక్తులు, ఘటకులు అంటారు కదా, భగవంతుడికి మనకి మధ్య ఉండి ఆ భగవంతుడి తత్వాన్ని తెలిపి మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి భగవంతుడిలో ఉండేటటువంటి వైముఖ్యాన్ని కూడా దూరం చేసి మనని దేవుడి దగ్గరికి ఆయన్ని మన అనుగ్రహించేట్టు చేయగలిగిన వ్యక్తులు ఘటకులు, ఆచార్యులు కదా. అందుచేత ఆచార్యుడి వల్ల మాత్రమే భగవంతుడు లభించును అనేది ఆళ్వార్ యొక్క విశ్వాసం అన్నమాట. నిజానికి భగవంతుడితో మనందరికీ క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా. ఎక్కడ ఉంటాడు భగవంతుడు? ఇక్కడే ఉన్నాడు కదా. అంటే మనకి భగవంతుడి దగ్గర, ఆచార్యుడి దగ్గర, ఎవరి దగ్గర వాళ్ళు? భగవంతుడే దగ్గరవాడు. ఎందుకని? ఆత్మతోటి పక్కనే ఉన్నాడే. వ్యవధానం అంటే గ్యాప్, మధ్యలో అవ్యవధానం అంటే గ్యాప్ లేకపోవడం. భగవంతుడికి మనకి అసలు ఎక్కడ గ్యాప్ అనేది లేనే లేదు మనకి. చూడు, అవ్యవధానేన సంబంధం అంటే చాలా దగ్గర సంబంధం అన్నమాట. అది ఎంబెరుమానోడే ఆ ఇరుక్క భగవంతుడితో ఉండనే ఉందాయి మనకి. ఇవాళ కొత్తగా సంబంధం కలిగేది ఏమిటి భగవంతుడితో మనకి? కొత్తగా కలగాల్సిందంటూ ఏం లేదు. భగవంతుడు మన దగ్గర కొత్తగా రావాల్సింది లేదు. ఎందుకంటే ఆయనను విడిచి మనం లేం, మనని విడిచి ఆయన లేడు కనుక అంత అవినాభావ సంబంధం మనకుంది. మళ్ళీ గురువుగారిని ఆశ్రయించా ఆయన మనకి పక్కనే ఉంటే, మనకి చాలా దగ్గర వాడై ఉంటుంటే మళ్ళీ ఆచార్యుడి ద్వారా ఆశ్రయించాలి అనేటటువంటి విధానం ఏమిటి కనుక? అంటే దానికి కారణం చెప్తున్నారు, పండిన ఉపకారత్తై పత్తవిరే. ఆచార్యుడు చేసిన ఉపకారం ఏమిటి? పక్కనే ఉండేటటువంటి భగవంతుడిని కూడా చూడలేని స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి ఆ భగవంతుడిని చూడగలిగే దృష్టిని మనకి ఇచ్చారు. వారు చేసిన ఉపకారం అంతే కదా. భగవంతుని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వలే, మనతోనే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వాలంటే ఓహో ఆయన మనకి ముందర తెలియకపోయి ఉండి ఉండొచ్చును, మనకి దూరంగా ఉండి ఉండొచ్చును, కనుక తెచ్చారనుకోవచ్చు. నాట్ రియల్లీ నెసెసరీ, ఈజ్ ఆల్రెడీ విత్ అస్, మనందరితోటి ఉన్నాడు. నిజానికి అన్నిటికంటే ప్రపంచంలో చాలా దగ్గరైనది భగవంతుడు మాత్రమే, అన్నిటికంటే దగ్గరవాడు. కానీ లాభం ఏమిటి? తెలుసుకునే యోగ్యత మనకి లేదు, గుర్తించేటటువంటి అవకాశం మనకి లేదు. అలాంటి తత్వాన్ని గుర్తించగలిగేటట్లుగా చేశాడు. నాదైన వస్తువుని నేను మర్చిపోయి తిరుగుతూ ఉండేటప్పుడు నా వస్తువు ఇది అనే విషయపు జ్ఞానాన్ని మనకు అందించిన వాడు కనుక ఆచార్యుడు చాలా గొప్పవాడు. ఇప్పుడు దూరపు వస్తువులు తెలుసుకోలేకపోయాం, దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఎక్కడో దూరం వి మనం వెడితే తెలుసుకుంటాం, లేకపోతే మానేస్తాం. కానీ పక్కనే ఉన్న వస్తువుని తెలుసుకోలేకపోవడం అనేది దురదృష్టం కదా. అది కదా ఆశ్చర్యం అంటే, తెలుసుకోదగిన వస్తువు అయ్యి ఉండి తెలుసుకోలేకుండా ఉంటే అది కదా దురదృష్టం అంటే. తెలిసే వస్తువు అది అయ్యి ఉంటూ ఉండగా తెలుసుకోలేకపోవడం కదా దురదృష్టం అంటేను. తెలుసుకునే జ్ఞానం ఉండి కూడా ఆ జ్ఞానాన్ని ఉపయోగించలేని దశలో ఉన్నామంటే అది కదా ఆశ్చర్యం అంటేను. ఇన్ని ఉన్నాయి లోపల. అలాంటి స్థితిలో ఉండే మనకి తత్వాన్ని తెలుసుకోగలిగే అవకాశం కలిగించాడు అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ వీ కెన్ గెట్ ఎవర్ ఇన్ దిస్ వరల్డ్ బై ఎనీబడి. దూరంగా ఉండేవాటిని తెలుసుకోకపోయినా పెద్ద నష్టమే లేదు. దగ్గరుండేదాన్ని, మనకు ఆధారమైనటువంటి దాన్ని, మనని నిలబెట్టిన దాన్ని తెలుసుకోలేకపోవడం అనేది దురదృష్టం అంటే. ఆ లోపం మన నుంచి తొలగించిన వాడు కనుక ఆచార్యుడు చాలా గొప్పవాడు.